కాకినాడ రూరల్ కూరాడ కాండ్రేగుల గ్రామాల మధ్య హత్యకు గురైన కే దేవిక మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, కాకినాడ ఎంపీ వంగ గీత శనివారం కాకినాడ జీజీహెచ్లో సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా డిస్టిక్ వైస్ గవర్నర్ టు అలై వనం శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సేవా కార్యక్రమాలకు ఆర్మీలో పనిచేస్తున్న పెద్దిరెడ్డి వీరబాబు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మునిరెడ్డి మాట్లాడుతూ ఇంతటి చక్కటి కార్యక్రమాల నిర్వహణకు సహాయం చేస్తున్న వీరబాబును అభినందించారు. అలాగే ఒకే రోజు 10 సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా కష్టతరమైన పని అని, అటువంటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన స్వామి వివేకానంద సిటీ క్లబ్ నిజంగా స్వామి వివేకానందను గుర్తు తెచ్చిందని కొనియాడారు. విశిష్ట అతిథి డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆర్మీలో పనిచేస్తూ దేశానికి సేవలు అందించడమే కాకుండా 50,000 రూపాయలతో ఇంతటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి వీరబాబు యువత అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ సందర్భంగా మనవీయ ఫౌండేషన్ అశోక్ నగర్ కు 5,000, ఆదన్న వృద్ధాశ్రమం ప్రతాప్ నగర్ కు 5,000, రామకృష్ణారావుపేటలో గల మదీనా ఫౌండేషన్ కు 5,000, ఏపీఎస్పీ వద్ద ఉన్న ఆదర్శ వృద్ధాశ్రమం కు 5,000, గంగరాజ్ నగర్ లో ఉన్న చేయూత ఫౌండేషన్ కు 5,000, కల్పన సెంటర్, సత్యప్రసన్న నగర్, మహర్షి సాంబమూర్తి నగర్ వికలాంగుల స్కూళ్లకు 5,000, రెవెన్యూ కాలనీ నందుగల ప్రభుత్వ బదిరుల బాలికల అందుల ఆశ్రమం, సాంబమూర్తి నగర్ నందుగల ప్రభుత్వ బాలుర అందుల వసతి గృహాలకు 5,000, ప్రతాప్ నగర్ లో గల జనావళి వృద్ధాశ్రమకు 5,000, అలాగే గర్భిణీ స్త్రీలైన లలిత తారాదేవిలకు 5,000 పళ్ళు పౌష్టికాహారం కలిపి మొత్తం 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి వీరబాబు మరియు సతీమణి అరుణలకు అతిథులు, క్లబ్ సభ్యులు చిరు సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ అలై రవిశంకర్ పట్నాయక్, రీజియన్ చైర్మన్ అలై చిట్టూరి వరప్రసాద్ రావు, మెర్లో విస్తరణ చైర్మన్ అలై బి సత్యప్రసాద్, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ కార్యదర్శి అలై వనం ఉపేంద్రనాథ్, సేవాశక్తి కార్యదర్శి అలై నాగేంద్ర మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ స్వామి వివేకానంద సిటీ క్లబ్ ట్రెజరర్ దుర్గాదేవి గారి ఆధ్వర్యంలో, అలాగే అలై సత్యప్రసాద్ వారి సౌజన్యంతో మన ఆదర్శ వయోవృద్ధుల ఆశ్రమం ఏపీఎస్పి దగ్గర ఉంది. ఈ ఆశ్రమంలో వీరబాబు గారి సహాయంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీరబాబు గారి దాతృత్వం చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే అతి చిన్న వయసులో ఆయన మిలిటరీలో జాయిన్ అవ్వటము, మిలిటరీలో వర్క్ చేస్తూ అక్కడ సేవలు అందిస్తూ ఇక్కడ కూడా ప్రజలందరికీ సేవలు అందించాలనే సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఆయన రావడం జరిగింది. అందుకని ఆయనకి, ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలు భగవంతుడు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచు. అలాగే మన అలయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ వనం శ్రీనివాస్ గారు, అలాగే రీజన్ చైర్పర్సన్ చిట్టూరు వరప్రసాద్ గారు, అలాగే సత్యప్రసాద్ గారు, అలాగే దుర్గాదేవి, అలాగే అలాగే నాగేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరబాబు గారి సహకారంతో ఎక్కడైతే పూర్ పీపుల్స్ అంటే ఆశ్రమంస్లో వాళ్ళకి ఆర్థికంగా కానీ అన్ని విధాల వాళ్ళకి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో వీరబాబు గారు ఈరోజు సుమారు 50,000 రూపాయలు వెచ్చించి కాకినాడ పరిసర గ్రామాల్లో ఉన్న పరిసరంలో ఉన్నటువంటి వృద్ధులాశ్రమాలు అయితేనేమి, అలాగే డఫండమ్ స్కూల్స్ అయితేనేమి, ఇలా అన్ని ఆశ్రమాల్లో కూడా ఆయన మార్నింగ్ నుంచి కూడా ఈ టైం వరకు కూడా ఆయన తోచిన మట్టుకు సహాయంగా ఇంచుమించు ఒక ప్రతి ఒక ఆశ్రమానికి 5,000 చెప్పిన దగ్గర దగ్గర రమారమి 50,000 దగ్గర నుంచి ఆయన సర్వీస్ చేయడం జరిగింది. ఈ సర్వీస్ స్వామి వివేకానంద సిటీ క్లబ్ వారి ద్వారా ఆయన ఆర్థిక సహాయం చేస్తూ ఈ టైం వరకు కూడా ఈ ప్రోగ్రాన్ని జరుపుకోవడం జరిగింది. ఆయన ఇలాంటి మిలిటరీలో చేస్తూ చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదుగా ఉంటారు. ఈయన మరి ఈయన స్ఫూర్తిగా తీసుకుని మా ఇంకా ఉన్న ఇంకా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సమాజంలో ఎవరికైతే మనం ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఈరోజు ఈ సేయుత
ఆశ్రమ నందు ఈ సహాయం చేయడం జరిగింది. మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వీరబాబు గారు స్పందించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ప్రతి సేవా సంస్థలోనూ నేను ఎంతో కొంత డొనేట్ చేస్తాను, వారందరికీ సహాయపడాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి మన సత్యప్రసాద్ గారిని సంప్రదించగా వారు ఈరోజంతా కూడా ఇన్ని దగ్గర సుమారు దగ్గర దగ్గర 10 కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఈ 10 కార్యక్రమాలు కూడా ప్రతి క్లబ్లోనూ ప్రతి కార్యక్రమంలోనూ కూడా ప్రతి 5 వేలు చొప్పున సుమారు 50 వేలు వారు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలని చేశారు. ఇది చాలా ఆనందదాయకం. ఇటువంటి మంచి కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్నటువంటి వీరబాబు గారిని మా అలయన్స్ క్లబ్ 106 డిస్ట్రిక్ట్ తరఫున మరియు స్వామి వివేకానంద సిటీ క్లబ్ తరఫున కూడా వారిని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మా సేవా సంస్థలైనటువంటి అలయన్స్ సంస్థను మరింత ప్రోత్సహిస్తారని మన వీరబాబు గారిని కోరుకుంటూ, డాక్టర్ గారు చెప్పినట్టు ఈ వీరబాబు గారి లాంటి వ్యక్తులు ఎందరికో స్ఫూర్తిదాయకంగా, ఎందరో యువకులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలాగే నీడెడ్ పీపుల్స్ మన బ్లైండ్ బాలికలు ఎంతో చక్కగా ఇక్కడ చదువుకుంటున్నారు, వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాల్లో కొంతైనా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు వీరబాబు గారి ద్వారా మా క్లబ్ తప్పనిసరిగా చేస్తుంది ముందు ముందు. కాబట్టి వీరబాబు గారు ఇందుకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరిన్ని చక్కని కార్యక్రమాలు చేయాలని మా అలయన్స్ క్లబ్ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.